జై గురు అత్త. దత్తతంత్రం యూట్యూబ్ ఛానల్కు సాదర స్వాగతం. మన దత్తతంత్రం కుటుంబ సభ్యులు అడిగేటువంటి అంటే ఎదుర్కొనేటువంటి చాలా సమస్యలు ఉంటాయి కదా, అందులో వాళ్ళు వివిధ మాధ్యమాల ద్వారా అంటే మనం ఉండే ఈ ఫోన్ నెంబర్ల ద్వారా కానీ మరొక విధంగా కానీ లేదా కామెంట్స్ రూపంలో కానీ వాళ్ళ సమస్యలను తెలియజేస్తుంటారు. అలా ఎక్కువ మంది అడిగినటువంటి సమస్యను మనం ప్రస్తావించుకుంటూ వస్తుంటాం. మనం అలా అడిగిన దాంట్లో ఎక్కువ మంది అడిగింది ఏంటంటే, ప్రధానంగా ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లల గురించి అడుగున్నారు. ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలకి దృష్టి దోషం కనుక తగిలితే, దృష్టి ప్రభావంతో బాధపడేటువంటి పిల్లలకి ఎటువంటి దృష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి, చిన్నపిల్లలకి దృష్టి దోష నివారణ ఎలా ఉంటుంది, చిన్నపిల్లలకి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి, ఒకటి. రెండవది, పిల్లలు ఏం తినరు అసలు, ఎంత పిల్లలకి తినిపించాలి, చిన్నపిల్లలకి తినిపించాలి, వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ అడు కావచ్చు, ఫిఫ్త్ క్లాస్ అడు కావచ్చు, ఎవరైనా సరే చిన్నపిల్లలు తిన్నది వంట పట్టదండి. వాడు ఎంత తిన్నా సరే అట్లాంటి సన్నగా ఉంటాడు, అసలు ఏం తిన్నట్టు ఉంటాడండి, వంట పట్టదు, ఒకటి. లేదు అసలు తినడండి, మారాన్ చేస్తుంటాడు, గోళ చేస్తుంటాడు, పెంకితనం ఎక్కువ, మండుతనం ఎక్కువ, వాడు తినిపించాలంటే గగనం అవుతుంది, అసలు పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది వాడికి తినిపించాలంటే అని బాధపడే తల్లిదండ్రులు. ఇంకొంచెం తిన్న వెంటనే అండి వాడు మోషన్కి వెళ్ళిపోతుంటాడు పిల్లాడు, తిన్న వెంటనే ఏదో ఒక రూపంలో ఇదవుతుంటుంది. ఏం తిన్నా అసలు వాడికి పట్టదు, అసలు పడదండి, ఏం తిన్నా సరే వాడు అన్నీ కూడా వదిలేస్తుంటాడు, ఏం తినలేడు పాపం, ఏం తిన్నా పడదు వాడికి పాపం అని బాధపడేటువంటి వాళ్ళు. ఇలా కనుక్కుంటే ఈ రెండు సమస్యలతో, ఒకటి ఎటువంటి దృష్టి దోషం తగలకూడదు మన పిల్లలకి, ఇది ప్రధానంగా. రెండోది ఏంటి, పిల్లలకి ఏం తిన్నా సరే వాళ్ళు చక్కగా సంపూర్ణమైన ఆరోగ్యవంతులు కావాలి, ఈ రెండింటి కోసం ఏం చేద్దాం అంటే, మొదటగా బాగా పిల్లలకి దృష్టి దోషం తగులుతోంది అనుకొని బాధపడేటువంటి వారు ఉంటే, పిల్లలకి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటే, దీనికి దృష్టి నివారణకి దృష్టి తీసేటువంటి విధానాలు కొన్ని చెప్పారు మనకి పెద్దలు తంత్రశాస్త్రంలో. అందులో అద్భుతమైనది, తొందరగా రిజల్ట్ ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్ వెంటనే సెకండ్లో రిజల్ట్ వచ్చే గొప్ప ఒక రహస్యం చెప్పుకుందాం. అదేంటో తెలుసా, ఇప్పుడు పిల్లలకి దృష్టి తీయాలంటే ఏం చేస్తాం మనం, ఏవో ఇప్పుడు ఎండుమిరపకాయలు కానీ ఉప్పు కానీ లేకపోతే ఇంకోటి ఏవో వాడుతుంటాంగా మనం, వీటి ద్వారా దృష్టి తీస్తుంటాంగా, ఇవి ఏమీ వద్దు, ఇవి ఏవి లేకుండా దృష్టి తీసే విధానం ఏంటో చెప్పనా, తల్లి అంట తన కొడుకుని కానీ కూతురు కానీ ఎవరైతే తన పిల్లాడు పిల్ల ఉంటుందో, ఎవరైతే బాగా దృష్టి తగిలింది అని బాధపడుతుంటుందో వాళ్ళని కూర్చోబెట్టుకునంట, తన తల్లి తన జడతో కనుక వాళ్ళ తల మీద మూడుసార్లు తిప్పేసి, ఆ జడతో కనుక ఆ పిల్లవాడు వీపు మీద మూడుసార్లు కొడితే అంట కనుక క్షణకాలంలో వాడుకున్నటువంటి దృష్టి ఏదైనా సరే తొలగిపోతుందంట, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే తొలగిపోవాల్సిందేనంట. అంత గొప్ప శక్తి తల్లికి ఉండేటువంటి జడకు ఉందంట తల్లి. వినారా ఎంత గొప్పగా ఉందో మనకది, తల్లికి ఉండేటువంటి జడకి అటువంటి శక్తి ఉందంట. కాబట్టి ఈ అవకాశం ఉంటాయి. ఇప్పుడు దేనికంటే ఈ రోజు రేపు మరి చెప్పుకోవాలంటే కొంచెం వాస్తవం మాట్లాడుకుందాం, మరి ఈ రోజు రేపు అంత పెద్ద జడ ఎవరికి ఉందండి మనకి కదా, ఆడవాళ్ళకి సోదరీమణులకి స్త్రీమూర్తులకి అంత పెద్ద జడ ఎక్కడ ఉంటుంది ఈ రోజు రేపు. కాబట్టి సరే అదృష్టం కొద్ది ఉందనుకోండి, చాలా సంతోషం, ఎంత అదృష్టం కదా, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటువంటి మన లక్ష్మీ స్థానాలలో జడను కూడా మనం చెప్పుకుంటాం కదా, జడ ఎక్కువ ఉంటే అమ్మాయి లక్ష్మీ స్వరూపం అని చెప్పుకుంటాం కదా మనం. కాబట్టి అలా జడ ఉందనుకోండి మంచిది, పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దృష్టి తగిలింది అనుకుంటే తల్లి మాత్రమే చేయాలి, ఇలా జడతో దృష్టి తీసేసి వీపు మీద మూడుసార్లు కొట్టేయండి, ఆ దృష్టి ప్రభావం పోతుంది, ఒకటి. సరే ఓకే గురువు గారు, కానీ ఇప్పుడు మరి మాకు లేదుగా జడ, అంత పెద్ద జడ లేదండి, దృష్టి తీసే అంత జడ లేదు, మరి ఏం చేయొచ్చు, ఆ పోనీ అది వదిలేసే. దేనికంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్నీ చేయాలి చేయగలుగుతామనేం కాదు, అవకాశం అన్నవి చేసుకుందాం, అవకాశం లేదు వదిలేద్దాం, కానీ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుందాం. అంటే ఓహో తంత్రశాస్త్రంలో ఇటువంటి రహస్యమైనటువంటి పరిష్కారం కూడా చెప్పారా, ఓహో ఈ జడకి ఇంత విశేషమైన శక్తి ఉందా, ఈ వస్తువుకి ఇలాంటి శక్తి ఉందా అని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుందాము. అంతేకాని చెప్పినవన్నీ చేయాలని కాదు, దీనికంటే మన ప్రతి సమస్యకి కొన్ని వందల పరిష్కారాలు చెప్పుకుంటాం. కాబట్టి మన దత్తతంత్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి సమస్యకి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల పరిష్కార మార్గాలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు కాకపోతే రేపటి ఇంకో పరిష్కారం దొరుకుతుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సరే అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి, మరి లేని వాళ్ళు ఏం చేద్దాం, ఏమక్కర్లేదు. ఏం చేస్తారంటే ఈ దృష్టి ప్రభావంతో బాధపడేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారో అనుకుంటే కనుక, దృష్టి ప్రభావంతో బాధపడే పిల్లలు ఎవరైనా ఉన్నారో అనుకుంటే కనుక, వారు పడుకున్నప్పుడు రాత్రిపూట, ఇప్పుడు బుధవారం రోజు రాత్రి మాత్రమే, బుధవారం రోజు రాత్రిపూట ఆ పిల్లలు పడుకున్నప్పుడు వారి మంచం కింద ఒక చెంబులో ఏదైనా ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పసుపు వేసి పెట్టండి. ఏం చేయాలి,
బుధవారం రోజు రాత్రిపూట పిల్లలు పడుకునేటువంటి మంచం కింద ఒక గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు వేసి పెట్టండి. గురువారం ఉదయం ఆ పసుపు నీటిని తీసుకుని వెళ్ళి ఉదయాన్నే నిద్రలేవగానే ఆ పసుపు నీటిని తీసుకొని ఆ పిల్లవాడు తల మీద నుంచి 3 సార్లు తిప్పేసి పైనుంచి కిందకి 11 సార్లు దిగదూర్చి ఆ నీళ్ళని ఏదన్నా సరే రావి చెట్టులో పోయండి. ఏ చెట్టులో పడితే ఆ చెట్లు పోయకూడదు, జాగ్రత్త, రావి చెట్టులో మాత్రమే పోయాలి. దీనివల్ల 2 ఉపయోగాలండి, గుర్తుంచుకోండి. ఒకటి ఏంటో తెలుసా, ప్రధానమైన ఉపయోగం ఏంటంటే, ఒకటి దృష్టి ప్రభావం తొలగిపోతుందని చెప్పుకున్నాం. మరొకటి ఏంటంటే, పిల్లవాడు బాగా మొండేవాడండి, నా పిల్ల మా అబ్బాయి మా అమ్మాయి అసలు మాట అయినదండి, ఎప్పుడు గోల చేస్తుంటారు, మొండి వాళ్ళు, పెంకితనం ఎక్కువ, బాగా కోపం ఎక్కువ, మొండితనం అన్నారనుకోండి, ఇది చేయండి, పిల్లలు మాట వింటారు, మొండితనం తొలగిపోతుంది, పిల్లలు మాట వింటారు. బుధవారం రోజు రాత్రి తల కింద పసుపు నీళ్ళు పెట్టాలి, గురువారం ఉదయం ఆ పసుపు నీళ్ళు రావి చెట్టులో పోయాలి. ఇలా కనీసం ఒక 5-6 వారాలు కంటిన్యూ చేసుకోండి, అది తొలగిపోతుంది. ఇక చివరిగా మనం ఏం చెప్పుకున్నాం, పిల్లలు ఏం తినకుండా మారాయం చేస్తుంటారు, పిల్లవాడికి ఏం తిన్నా ఒంటికి పట్టదు, పిల్లవాడు ఎంత తిన్నా అలానే ఉంటాడు, ఎదగకుండా ఉంటాడు, పిల్లవాడికి ఏదన్నా తినిపించాలి, అమ్మాయికి అబ్బాయికి తినిపించాలంటే గగనమైపోతుంది అనుకుని బాధపడేటువంటి వాళ్ళు ఉంటే సింపుల్ ఏం చేస్తారు, ఒక 5-6 రోజులు రోజు సాయంత్రం పూట సంధ్యా సమయంలో పాలు, ఎవరైతే పిల్లలు బాగా తినకుండా మారాయం చేస్తుంటారో, ఎవరైతే పిల్లలు ఎంత తిన్నా సరే అది ఒంటికి పట్టకుండా ఉంటుందో, ఎవరైతే పిల్లలు ఎంత తిన్న వెంటనే అనారోగ్యంతో బాధపడుతుంటారు, అసలు తిండి అనేది లేకుండా ఉంటారు, వాళ్ళకి సాయంత్రం పూట పాలు తీసుకుని, ఏ పాలైనా పర్లేదు, ఆవు పాలైనా మామూలు పాలైనా సరే, ఆ పిల్లవాడు తల మీద 3 సార్లు తిప్పేసి ఆ పాలని కుక్కకు పోయండి. అది ఇంట్లో పెంచుకునే కుక్క అయినా బయట ఉన్నటువంటి కుక్క అయినా ఏదైనా పర్లేదు, ఇలా రోజు సాయంత్రం పూట ఆ పిల్లవాడి తల మీద పాలు దుష్టి తీసేసి ఆ పాలని కుక్కకి తాపిస్తూ ఉండండి. అలా చేస్తే కనుక తొందరగా వాడికి ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో తొలగిపోయి చక్కగా కడుపు నిండా తింటాడు, కూర్చొని ఆ తినది ఒంటికి పడుతుంది, మంచి ఆరోగ్యవంతుడవుతాడు. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ 3 చేసుకోండి, తొందరగా ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడతారు. జై గురుదేవ.